Preview. హాయ్ పిల్లలు, బాగున్నారా? అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్, యేసు మసీహికి జై. ఈరోజు ఈ అద్భుతమైన ప్రోగ్రాంకి మరొకసారి మమ్మల్ని అందరినీ స్వాగతం పలుకుతున్నాం. ఇది 5th ప్రోగ్రామ్, 5వ ఎపిసోడ్గా మేము ఇది ప్రచారం చేస్తున్నాం. గడిచిన ఎపిసోడ్లు మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము. ప్రతి ఎపిసోడ్ లింకు డిస్క్రిప్షన్లో ఉంది, మీరు చూసి ఆనందించండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఒక మంచి సాంగ్ మీకోసం. డ్యాన్స్ నేర్చుకోండి, పాట నేర్చుకోండి. చాలా అద్భుతమైన పాట మీకోసం నేను ఈరోజు ఈ వారము మీకోసం సిద్ధం చేశాను. రండి నేర్చుకుందాం. హే పిల్లలు, పాట చాలా బాగుంది కదా, చాలా ఆహ్లాదకరంగా ఉంది కదా. ఈ పాటతో పాటు ఈరోజు మంచి స్టోరీ మీకోసం, చాలా అద్భుతమైన స్టోరీ. ఈ స్టోరీ స్టార్ట్ చేసేటప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడగనా, మీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు? హౌ మెనీ యూ హ్యావ్ ఫ్రెండ్స్, ఏ ట్రూ ఫ్రెండ్స్, నాట్ ఎ ఫేక్ ఫ్రెండ్స్? ఎంతమందికి మంచి స్నేహితులు ఉన్నారు? మోసం చేసే స్నేహితులు, లేకపోతే వెన్నుపోటు పోచే స్నేహితులు అడగట్లా, లేకపోతే వందల మంది స్నేహితులు అడగట్లా. యూ హ్యావ్ ఏ ట్రూ ఫ్రెండ్స్? నీకు కనీసం ఒక్క మంచి స్నేహితుడు ఉన్నాడా అని అడుగుతున్నా.
ఈరోజు ఒక మంచి స్నేహితుడు లేకపోతే ఈ స్టోరీ విన్న తర్వాత ఒక మంచి స్నేహితుడిని వెతకడం ప్రారంభించు. అన్నిటికన్నా మంచి స్నేహితుడిని యేసు ప్రభుని నీవు స్నేహితుడిగా చేసుకో. యు షుడ్ కమ్ టు గాడ్ అండ్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్. యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుతో స్నేహం చేయి. ఎందుకనంటే ఆయన మంచి స్నేహాన్ని మన చిన్నపిల్లల కోసం బైబిల్లో రాసించాడు. అదేంటో తెలుసా? ఒకరోజు ఒక ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడంట. ఆయనకి కాళ్ళు చేతులు పడిపోయినాయి. కాళ్ళు చేతులు పడిపోవటం అంటే హీఈస్ ప్యారలైజ్డ్ లే మ్యాన్ ఇన్ ఇంగ్లీష్. తెలుగులో అయితే పక్షవాయువు కలిగిన వ్యక్తి అంటే చేతులు కాళ్ళు పనిచేయవు. ఆయన మంచం మీద పడి ఉండేవాడు, ఎప్పుడు మంచం మీద పడి ఉండేవాడు. కానీ గొప్ప విషయం ఏంటంటే వై యు ఆర్ టేకింగ్ టుడే దిస్ స్టోరీ ఇన్ ద సూపర్ హీరోస్. ఎందుకు ఈరోజు మేము ఈ కథని సూపర్ హీరోస్లో పెట్టామో తెలుసా? ఆ లేమ్యాన్ సూపర్ హీరో కాదు, కానీ లేమ్యాన్ దగ్గర ఒక నలుగురు స్నేహితులు ఉన్నారు. హీ హ్యాస్ ఫోర్ ఫ్రెండ్స్. ఆ నలుగురు స్నేహితులు చేసిన కార్యాన్ని సూపర్ రియల్ హీరోస్గా మేము భావించాం. ఆ సూపర్ రియల్ హీరోస్ ఏం చేశారంటే ఈ ప్యారలైజ్డ్ మ్యాన్ని అంటే పక్షవాయువు కలిగిన ఈ వ్యక్తిని మంచం మీద ఉండగానే ఆయన్ని బాగు చేయాలని, ఆయనకి ఏదో ఒక సహాయం చేయాలని, ఏదో హెల్ప్ చేయాలని ఏం చేశారంటే ఒక మంచి పని ఏం చేశారంటే స్టార్ట్ చేశారు. ఆ మంచి పని ఏమిటంటే బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఈ నలుగురు స్నేహితుల గురించి రాయబడింది. అంటే ఎంత గొప్ప స్నేహితులో చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయంలో మార్క్ 2nd chapter ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆన్ వర్డ్స్ వి సీ దిస్ స్టోరీ విత్ ఏ ఫోర్ ఫ్రెండ్స్. నలుగురు స్నేహితుల్ని మనం చూస్తాం. వాళ్ళు చేసిన గొప్ప కార్యం లేకపోతే రియల్ హీరోస్ అని ఎందుకు అనిపించుకున్నారో తెలుసా పిల్లలు? వారు ఏం చేశారంటే తన స్నేహితుడు మంచం మీద పడి ఉండడం ఇష్టం లేక కష్ట సమయంలో ఆ నలుగురు నాలుగు పక్కల పట్టుకుని ఒక ఇంటికి తీసుకెళ్లారు. ఏ ఆ ఇంటికి ఎందుకు తీసుకెళ్లారు? హాస్పిటల్కి తీసుకెళ్లకుండా మంచి స్నేహితులు అంటున్నారు కదా అన్నయ్య అని అనుకోవచ్చు. ఆ ఇంట్లో ఎవరున్నారంటే సూపర్ గాడ్, సుప్రీం గాడ్ యేసుప్రభు ఉన్నాడు. గొప్ప దేవుడు, సర్వశక్తి గల దేవుడు యేసుప్రభు ఉన్నాడు. ఆ యేసుప్రభు దగ్గరికి ఈ స్నేహితుడిని తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఆ మంచం మీద ఉన్న స్నేహితుడిని యేసుప్రభు దగ్గరికి చేర్చలేకపోతున్నారు. ఎందుకనంటే యేసుప్రభు చుట్టూ చాలా మంది జనం ఉన్నారు. హీఈస్ ఏ గ్రేట్ సెలబ్రిటీ ఇన్ దోస్ టైమ్స్. ఆయన ఆ రోజుల్లో పెద్ద సెలబ్రిటీ. ఎవరు? యేసుప్రభు వారు. జీసస్ ఇస్ ద బిగ్ సెలబ్రిటీ. ఆ సెలబ్రిటీని చూడడానికి నేను అలాగే నాలాంటి చిన్నపిల్లలు, నీలాంటి చిన్నపిల్లలు అందరూ వచ్చేసి యేసుప్రభుని చూడాలి, యేసుప్రభుని చూడాలి, యేసుప్రభుని చూడాలి అని వెతుకుతున్నప్పుడు ఆ ఇల్లంతా నిండిపోయింది. ఈ నలుగురు ఫ్రెండ్స్ మంచివారు, రియల్ హీరోస్, సూపర్ హీరోస్ అని ఎందుకన్నాము తెలుసా? ఈ నలుగురు ఫ్రెండ్స్ తన స్నేహితుణ్ణి పైకప్పుకు తీసుకెళ్లారంట. పైకప్పుకు తీసుకెళ్ళి ఏం చేశారు తెలుసా? ఒక్కొక్క పెంకు తీసి యేసుప్రభు ఏ గదిలో ఉన్నారో ఆ గదిలో పెట్టారంట. యేసుప్రభు ముందు పెట్టారంట. ఎందుకు సూపర్ హీరోస్ అన్నది ఇప్పుడు అర్థమైందా? స్నేహితులైతే ఎంతవరకు సహాయం చేస్తారంటే కొంతవరకు సహాయం చేస్తారు. నీ స్నేహితులు నా స్నేహితులు అయితే ఏం చేస్తారు? మహా అయితే రీఛార్జ్ చేస్తారా, లేకపోతే నీకేమైనా చాక్లెట్ కొని పెడతారా, లేకపోతే పెన్సిలు క్లాస్లో లేకపోతే ఇస్తారా, లేకపోతే ఎగ్జామ్లో ఒక కాపీ కొట్టడానికి హెల్ప్ చేస్తారా? అంతకుమించి ఇంకేం చేయలేరు. అంతేగాని నువ్వు రోజు నాకు ఒక 100 rupees లేకపోతే ఒక 10 rupees లేకపోతే ఒక 20 rupees అని అడుగుతున్నావుకో నీకు కనపడ్డం. ఒకసారి చెక్ చేసుకో నీ ఫ్రెండ్స్ అలా ఎవరైనా ఉన్నారేమో. ఈ లోకంలో నిజమైన స్నేహితులు ఎవరు లేరు. ఒకరోజు నేను భరిస్తారు, 2 రోజులు నేను భరిస్తారు. సూపర్ హీరోస్, రియల్ హీరోస్ ఫ్రెండ్స్ ఎందుకు అయ్యారంటే తన స్నేహితుడిని యేసుప్రభు దగ్గర చేరిస్తే బాగుపడతాడు. అదొక కార్యము. తన స్నేహితుడిని యేసుప్రభు దగ్గర చేర్చడానికి అనేకమైన ఆటంకాలు వచ్చినాయి. చాలా కష్టపడాలి, ఇల్లు ఎప్పాలి, పెంకుటిల్లు ఎప్పాలి, చాలామంది తిడతారు, ఆ మాటలని పడాలి. అయినా కానీ వారు ఏం చేశారు తెలుసా? వారి స్నేహితుడు బాగుండాలి, స్నేహితులు బాగుండాలి అని వాళ్ళ కండబలం అంతా చూపించి వారి మంచాన్ని పైకంట లేపి
ఆ పై నుంచి ఇంటి కప్పు మీద నుంచి ఏం చేశారంటే మళ్ళా ఇంటి కప్పు విప్పి మర లోపల పెట్టారు. అంటే ఇట్ టుక్ ఏ లాట్ ఆఫ్ టైం టు రీచ్ జీసస్. అది చాలా టైం తీసుకుంటుంది, చాలా కష్టమైన పని. ఇఫ్ దే విల్ గో టు వర్క్ ఆన్ దట్ డే, ఒకవేళ వారు పనికి వెళ్తే దే విల్ ఎర్న్ 500 రూపీస్, వారు రోజుకి 500 సంపాదించగలరు. కానీ స్నేహితులు బాగుచేయించడం కోసం, స్నేహితులు బాగుపడడం కోసం దే లాస్ దే కెప్ట్ దేర్ వర్క్ ఏ సైడ్. వారు వారి పని ఏం చేశారంటే పక్కన పెట్టేశారు. ఎందుకో తెలుసా? వాళ్ళు సూపర్ రియల్ అండ్ ట్రూ ఫ్రెండ్స్, వాళ్ళు మంచి స్నేహితులు, వాళ్ళు సూపర్ ఫ్రెండ్స్. అండ్ వాళ్ళ స్నేహితుడు బాగుండాలని చేసే కార్యం ఇది. సో వాళ్ళు ఏం లెక్క చేయలేదంటే, ఒకరోజు ఉద్యోగం పోతే, ఒకరోజు జాబ్ పోతే, లేకపోతే ఒకరోజు చిన్న పని పోతే, లేకపోతే ఒకరోజు ఆడుకోవటం మానేస్తే పర్వాలేదు, కానీ ఎవరి దగ్గరికి వెళ్తే బాగుపడతామని వారు నిశ్చయించుకున్నారంటే వారి స్నేహితుని యేసుప్రభు దగ్గర చేర్చాలని. దెర్ ఈస్ లాట్ ఆఫ్ క్రైసిస్, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, లాట్ ఆఫ్ థింగ్స్ దే స్టాప్, బట్ దే డిడ్ స్టాప్ టు రీచ్ జీసస్. వారిని ఆపడానికి చాలా ఆటంకాలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి యేసుప్రభుని చేరడానికి. కానీ వారు యేసుప్రభుని చేరుకోవడానికి ఏమాత్రం సంశయించకుండా రియల్ ఫ్రెండ్స్గా, సూపర్ ఫ్రెండ్స్గా ఎంత కష్టమైనా దేవుడి దగ్గర చేర్చారు. ఈరోజు నువ్వు నిజంగా రియల్ సూపర్ హీరో, సూపర్ ఫ్రెండ్ అండ్ ట్రూ ఫ్రెండ్ అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా? యేసుప్రభుని స్నేహితులకు పరిచయం చేయి. నువ్వు యేసుప్రభు దగ్గరికి రా, ఎందుకంటే యేసుప్రభువే నిజమైన స్నేహితుడు. ఆయన అంటున్నాడు, నేను స్నేహితులని పిలుస్తాను అంటున్నాడు. హీఈస్ కాల్డ్ అస్ హిస్ ఫ్రెండ్స్. ఆయన మనని ఆయన స్నేహితులుగా పిలిచాడు. కాబట్టి ఈరోజు మోరల్ ఆఫ్ ద స్టోరీ, ఈ స్టోరీకి నీతి వాక్యం ఏమిటంటే, సూపర్ హీరోస్, రియల్ హీరోస్ ఎప్పుడవుతారంటే, ఒక ఫ్రెండ్ కష్టాల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేసినప్పుడు, ఒక ఫ్రెండ్ శోధనలో ఉన్నప్పుడు హెల్ప్ చేసినప్పుడు, ఒకవేళ నీ వల్ల అవ్వకపోతే యేసుప్రభు దగ్గరికి నీ ఫ్రెండ్ని తీసుకురా. రెండవది, యేసుప్రభుని నీ ఫ్రెండ్కి పరిచయం చే. మూడవది, నీ ఫ్రెండ్ కోసం ప్రేయర్ చే. ప్రే ఫర్ యువర్ ఫ్రెండ్. ఇఫ్ యు ఆర్ ట్రూ ఫ్రెండ్ ఫర్ యువర్ ఫ్రెండ్, యూ షుడ్ ప్రే ఫర్ యువర్ ఫ్రెండ్. నీ ఫ్రెండ్కి నువ్వేం చేయాలంటే, నీ ఫ్రెండ్ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నీ ఫ్రెండ్ కోసం నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. అప్పుడు నువ్వు నిజమైన స్నేహితుడు అవుతావు, సూపర్ హీరో అవుతావు, అలాగే నిజాయితీ గల స్నేహితుడు అవుతావు. వెన్నుపోటు పడకు ఏ స్నేహితుడికైనా, కానీ మోసం చేయకు. ఓ సండే స్కూల్ తమ్ముడు, ఓ సండే స్కూల్ చెల్లి, మోసం చేయకు, వెన్నుపోటు పడకు. ఫ్రెండ్షిప్ నిజంగా చేయి, దేవుడితో చేయి, దేవుడు ద్వారా చేయి. దేవుడు నీ జీవితాన్ని ఆనందపరుస్తాడని నమ్ముచు ఈ కొద్ది మాటలు, ఈ చిన్న స్టోరీని నేను ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. పిల్లలు, ఇది కంఠత వాక్యం నేర్చుకునే సమయం. దిస్ ఈస్ ద టైమ్ టు లెర్న్ మెమొరీ వర్స్. ఈ కంఠత వాక్యం ఈరోజు స్నేహితుల కోసం బైబిల్లో ఏం చెప్తుందో మనం కంఠత పట్టాలి, మనం నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా మన స్నేహితులు ఇలా లేరు అని అంటే అది నిజమైన స్నేహితులు కాదు. బైబిల్ ప్రకారము నిజమైన స్నేహితులు ఎలా ఉంటారో బైబిల్ చెప్తుంది. ఎక్కడో తెలుసా? సామెతలు 17:17. ప్రొవెబ్స్ చాప్టర్ 17:17. నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడి వలె నుండును. సామెతలు 17:17. మరొకసారి చెప్తామా? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు విడువక సహోదరుడి వలె నుండును. ఆఖరిసారి అందరం కలిపి చెప్దాం, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడి వలె నుండును. నిజమైన
స్నేహితుడు విడువక ప్రేమించును. దుర్దశలో అట్టివాడు సహోదరుడు వలె నుండును. ఇప్పుడు ఇంగ్లీష్లో నేర్చుకుందామా పిల్లలు? ఇంగ్లీష్లో నేర్చుకుందాం. విల్ లెర్న్ మెమొరైజ్ ఇన్ ద ఇంగ్లీష్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ప్రొవెర్బ్స్ చాప్టర్ 17 వెర్స్ 17. ఏ ఫ్రెండ్ లవ్స్ ఎట్ ఆల్ టైమ్ అండ్ ఏ బ్రదర్ ఇస్ బోర్న్ ఫర్ ఎ టైమ్ ఆఫ్ అడ్వర్సిటీ. Again, I repeating the same verse, a friend loves at all time and a brother is born for a time of adversity. Finally, just repeat with me, a friend loves at all times and a brother is born for a time of adversity. Proverbs chapter 17 verse 17. పిల్లలు, ఈ కంఠవాక్యం అర్థం ఏమిటో తెలుసా? చాలా కష్టాల్లో ఉన్నప్పుడు నీ నిజమైన స్నేహితుడు నిన్ను ప్రేమించి ఆ కష్ట సమయంలో ఎలాగా బయటపడాలో ఎదుర్కోవాలో నీకేమిస్తాడంటే అడ్వైజ్ ఇస్తాడు, అంటే ఒక ఆలోచన ఇస్తాడు. అంతేగాని నిజమైన స్నేహితుడు కాకపోతే నీవు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను విడిచి వెళ్ళిపోతాడు, నిన్ను వదిలించుకుంటాడు, లేకపోతే నీతో మాట్లాడు. ఇఫ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్ అండ్ యూ విల్ షేర్ అండ్ యూ విల్ అడ్వైస్ వాట్ ఈస్ ద గుడ్ టు కమ్అట్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్, ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటకు రావాలో నీ హెల్ప్ చేసేవాడే బైబిల్ ప్రకారం నిజమైన స్నేహితుడు. ఈ నిజమైన స్నేహితుడు యేసు ప్రభువారు. అటువంటి నిజమైన స్నేహంలోకి నీవు, నీ స్నేహితులు నీ ద్వారా రావాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు, ఈ వాక్యాన్ని మనవినికిల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. దయచేసి నాతో పాటు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, నీకు వందనాలు. ఈరోజు నిజమైన స్నేహితులు ఎలాగ ఉంటారో మాకు నేర్పించినందుకు వందనాలు. ఆ నలుగురు స్నేహితులు సూపర్ హీరోస్ అవడానికి కారణము వారి స్నేహితుడిని కష్ట సమయంలో నీ వద్దకు చేర్చి ఆ కుంటి తత్వాన్ని, లేకపోతే ఆ నడవలేని తత్వాన్ని తీసివేసి మంచి జీవితాన్ని వారి నరుగుల ద్వారా నీవు ప్రసాదించినందుకు వందనాలు. థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ ఎ సచ్ ఎ వండర్ఫుల్ స్టోరీ టుడే. వీ నీడ్ అండ్ వీఆర్ అండర్స్టూడ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ అండ్ హూ ఇస్ గుడ్ ఫ్రెండ్ అండ్ హూ ఇస్ బ్యాడ్ ఫ్రెండ్. ఈరోజు మంచి స్నేహితుడు ఎవరో చెడు స్నేహితుడు ఎవరో నేర్చుకోవడానికి కృప చూపించావు. మేము కూడా మంచి స్నేహితులుగా సూపర్ హీరోస్ అవడానికి మా ఫ్రెండ్స్కి హెల్ప్ చేసి మా ఫ్రెండ్స్ని యేసుప్రభు దగ్గరికి నడిపించడానికి మాకు సహాయం చేయమని నసరేడు యేసుక్రీస్తు వారిపట్ అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా గడిచిన ఎపిసోడ్స్ దొరకకపోతే డిస్క్రిప్షన్లో పెట్టాం. మరొకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, క్లిక్ చేయండి, వాచ్ చేయండి, దీవెన పొందండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్. వందనాలు.